हाय वेलकम टू यो सिनी टाकीस ब्लॉकबस्टर निर्मातगा पेरुगांचिन बंडल गणेश टाप हीरोलतो मात्रमे सिनेमालु चेस्ताडु चिन्न सिनेमालु तीयटं अतडिकी पेद्दगा चेतकानि पनि నిరంతరం చిరంజీవి పవన్ల నామస్మరణ చేసే బండ్ల గణేష్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న వివాదాలపై స్పందించాడు. టాప్ హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోకపోతే ఇక భారీ సినిమాలు తీయడం కష్టమన్న విషయంపై ఈ భారీ నిర్మాత తనదైన రీతిలో విభిన్నంగా స్పందించాడు. గత 2 నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మరీ దయనీయంగా మారిపోవడంతో పాటు మొదటి రోజు మొదటి షో కలెక్షన్ కూడా సంతృప్తికరంగా లేని పరిస్థితులలో సినిమాల నిర్మాణ వ్యయం తగ్గించాలని విపరీతంగా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో టాలీవుడ్ హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు టాప్ హీరోలు ఎవరైనా తమతో భారీ సినిమాలు తీయమని ఎవర్నైనా పిలిచి ఒత్తిడి చేస్తున్నారా అంటూ నిర్మాతలు తమకు తాముగా పోటీపడి టాప్ హీరోలకు భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తూ ఆ విషయంపై టాప్ హీరోలపై ఎందుకు నిందలు వేయాలి అంటూ బండ్ల గణేష్ తనదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా బండ్ల గణేష్ టాప్ హీరోలతో భారీ సినిమాలు చేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే టాప్ హీరోలు ఎవరు అతడిపై ఆసక్తి కనపరచడం లేదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం హీరోల పారితోషికంపై కొనసాగుతున్న వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని టాప్ హీరోలకు బాసటగా తానున్నాను అంటూ సంకేతాలు ఇవ్వడానికి ఈ బ్లాక్ బస్టర్ నిర్మాత ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే బండ్ల గణేష్ ఇచ్చే ఇలాంటి సంకేతాలకు ఎంతవరకు మన టాప్ యంగ్ హీరోలు స్పందిస్తారో చూడాలి అన్న కామెంట్స్ టాలీవుడ్ లో కొన్ని వర్గాల అభిప్రాయం. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.